నా సొంత మనుషుల్ని ఈనాధీనంగా సభ్య సమానం సిగ్గుపడే విధంగా పోలీస్ స్టేషన్ లో కాళ్లు పైన పెట్టి వేలాడ తీసుకొడితే నేను మర్చిపోవాలా? నేను మరిచిపోవాలని అడుగుతున్నా. ఇప్పటికి కూడా నా మనసులో ఉంది, ఇలాంటి చాలా జరిగాయి. అందుకే నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, ఈరోజు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వీళ్ళు జరిగిందంతా కూడా మన జెండా మొయ్యడానికి చేశారు. ఇక్కడ ఎర్రపతనేని పదకొండు మందిని చంపితే ఆయన పడిన ఆవేదన బాధ నా కళ్ళ ముందరే ఉంది. కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలకు సిద్ధమయ్యారు. అలాంటి ఎర్రపతినేరునే మర్చిపోలేను, మా బ్రహ్మారెడ్డిని మర్చిపోలేను. ఇక్కడ కులం లేదు, మతం లేదు, తెలుగుదేశం పార్టీ ఒకటే, అవునా కాదా? అదే మారిగా ఆంజనేయులు గారు కూడా ఇక్కడ బాగా ఉండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా మానిటర్ చేస్తున్నాడు, అది కూడా నేను చూశాను. నేను ఒకటే ఎప్పుడూ చెప్పేవాడిని, నేను ఎవరైనా చంపి పోస్ట్ మార్టం కేసులు కానీ పెట్టే పరిస్థితికి వస్తే మీ బ్రతుకు కూడా పోస్ట్ మార్టం బతికే, మీరు తప్పించుకోలేరు. మీరు నీతిగా ఉంటే, న్యాయంగా ఉంటే మేము నీతిగా ఉంటాం, న్యాయంగా ఉంటాం. నువ్వు నీతి తప్పి దారి తప్పితే మా కార్యకర్తలే పోస్ట్ మార్టానికి పంపిస్తే నీ బతుకు కూడా అంతే, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకని పోలీసులను ఒకటే కోరుతున్నా, పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, పోయే పార్టీ ఎవడు కాపాడలేడు. 100కి 1000% గెలవబోయేది